బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులు, మీ అందరికీ అల్లాహ్ మాసం ముహర్రం అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్ ఇద్దత షుహూర్ ఇంద అల్లాహ్ 12 షహర. నిశ్చయంగా భూమి ఆకాశాలను పుట్టించింది మొదలు నెలల సంఖ్యను అల్లాహ్ సుబ్హానహు తాలా 12గా చేశాడు. మిన్హా అర్బఅతున్ హురుమ్, ఆ 12 మాసాల్లో 4 మాసాలు నిషిద్ధమైనవి, పవిత్రమైనవి. ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, ముఖ్యంగా ఈ 4 పవిత్ర మాసాల్లో మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఉపదేశిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, మనం కాలచక్రంలో మరో మైలురాయిని దాటేశాం. 1440 సంవత్సరాలు హిజ్రీ క్యాలెండర్ ప్రకారం పూర్తయ్యాయి. 1441 సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ పరమార్థంతోనైతే 4 మాసాలని నిషిద్ధంగా పవిత్రంగా పేర్కొన్నాడు, ఆ పరమార్థంతో మన జీవితానికి మనం ముగింపు కూడా పలకాల్సి ఉంది. అలాగే మన జీవితాన్ని సరికొత్తగా మనం ప్రారంభించాల్సి ఉంది కూడా. అల్హమ్దులిల్లా, గత మాసం దుల్హిజ్జా పవిత్ర మాసాల్లోని ఒక మాసంతో మన గత ఏడాది పవిత్ర భావాలతోటి, పవిత్ర ఆలోచనలతోటి ముగిసింది. ఇక అడుగు పెట్టబోతున్నాక ఈ నూతన సంవత్సరం ఏదైతే ఉందో, హిజ్రీ సంవత్సరాది ఏదైతే ఉందో, అది కూడా పవిత్రమైన మాసంతోనే మొదలవుతున్నది. అదే ముహర్రం మాసం. కాబట్టి ఎలాగైతే మన ముగింపు శుభవంతమైందో, మన నూతన ప్రారంభం కూడా శుభవంతంగా ఉండేలా మనం శాయశక్తులా ప్రయత్నించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ముహర్రం మాసాన్ని తన మాసంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయడం జరిగింది. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం మాసపు యొక్క విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, రమజాన్ ఉపవాసాల అనంతరం పుణ్యపరంగా చాలా మహోన్నతమైన ఉపవాసం అల్లాహ్ మాసమైన ముహర్రం మాసానివి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఫర్జ్ నమాజుల అనంతరం అధిక స్థాయి పుణ్యాన్ని ప్రసాదించగలిగే నమాజు తహజ్జుద్ నమాజు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే సందర్భంగా తెలియజేశారు. కాబట్టి అభిమాన సోదరులారా, అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ గ్రంథం, అల్లాహ్ దినం, అలాగే అల్లాహ్ మాసం అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక గ్రంథాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక దినాన్ని కానీ, ఒక నెలని కానీ తనతో సంబంధం అనేది కల్పించి అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పాడు అంటే, ఆ దినానికి, ఆ వ్యక్తికి, ఆ గ్రంథానికి, ఆ మాసానికి ఉన్న యొక్క మహిమ గురించి మనం అంచనా వేయగలం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా వ్యక్తుల్లో కొందరిని
తన ధర్మ నిమిత్తం, తన ఆదేశ పాలన నిమిత్తం ఎన్నుకుంటాడు. అలాగే కొన్ని స్థలాలను అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంపిక చేసుకుంటాడు. అదేలాగూ అల్లాహ్ సుబ్హానహు తాలా కొన్ని కాలాలను, కొన్ని సమయాలను కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా తన ప్రార్థన నిమిత్తం అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా ఎన్నుకుంటాడు. అలాంటి యొక్క మాసాల్లోని ఒక మాసమే ముహర్రం మాసం. అల్లాహ్ సుబ్హానహు తాలా పాపాలతో నిండిన మన జీవితాల్ని, ఇలాంటి పుణ్య ఋతువుల్ని ప్రసాదించి పునీతం చెయ్యాలనుకుంటున్నాడు. కాబట్టి మనము సైతం అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఆదేశాలకు కట్టుబడి జీవిస్తూ పుణ్యానికి దగ్గరగా, పాపాలకు దూరంగా మనం జీవిస్తూ అల్లాహ్ ప్రసన్నత భాగ్యాన్ని సంపాదించుకునేందుకు శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నం చెయ్యాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా కొందరు వ్యక్తుల్ని తన కోసం ఎంపిక చేసుకున్నాడు అంటే మనం ఆ వ్యక్తుల్ని గౌరవించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా కొన్ని స్థలాలను తన కోసం అల్లాహ్ ప్రత్యేకించుకున్నాడు అంటే మనం ఆ స్థలాలను, ఆ భూభాగాలను గౌరవించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా కొన్ని సమయాలను, కొన్ని కాలాలను అల్లాహ్ సుబ్హానహు తాలా కొన్ని మాసాలను తన కోసం అనేది ప్రత్యేకించుకున్నాడు అంటే మనం ఆ మాసాలకు ఇవ్వాల్సిన గౌరవం అనేది తప్పనిసరిగా ఇచ్చి మనం తీరాలి. కనుక పవిత్ర మాసాల్లోని ఒక మాసమైన ఈ ముహర్రం మాసంలో, అల్లాహ్ మాసంలో మనం దౌర్జన్యానికి, దౌష్ట్యానికి, దుర్మార్గానికి మనం పాల్పడకూడదు. ఎటువంటి పాపచర్యకు మనం పాల్పడకూడదు. కనుక అభిమాన సోదరులారా, నూతన సంవత్సరం ఏదైతే రాబోతున్నదో ఇది మనకు ఒక కొత్త సందేశాన్ని ఇస్తున్నది. అదేమిటంటే గతం ఎలా గడిచింది అన్న దాని గురించి ఆత్మ సమీక్ష చేసుకోవడంతో పాటు రాబోయే ఏడాది అనేది గతంలో జరిగిన పాపాలు ఆ వచ్చే ఏడాదిలో పునరావృత్తం కాకుండా మీరు చూసుకోవాలనే ఒక సంకేతాన్ని గతించిన సంవత్సరం మనకి ఇచ్చింది. కనుక అభిమాన సోదరులారా, మన జీవితాన్ని మనం పునీతం గావించుకునేందుకు గాను అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలాంటి పునీత ఋతువుల్ని అనేది తీసుకువస్తున్నాడు. గనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాను మాసానికి సంబంధించిన ఉపవాసాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా విధి చెయ్యక ముందు మక్కాలో ఉండగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముహర్రం మాసానికి సంబంధించిన ఆషూరా ఉపవాసాన్ని పాటించినట్టుగా మనకు పలు ఆధారాల ద్వారా తెలుస్తున్నది. మరి ఎప్పుడైతే రమదాన్ ఉపవాసాలు విధిగావించబడ్డాయో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహర్రం మాసపు యొక్క 10వ తారీఖు ఉపవాస విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాస్తింత వెసులుబాటుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసాదించారు. అంతకు పూర్వ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ముహర్రపు మాసపు యొక్క 10వ తారీఖు ఉపవాసం ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన ప్రకటన గావించేవారు. కనుక సహాబాలు ఎంత నిష్ఠగా ఆ యొక్క 10వ తారీఖు ఉపవాసం ఉండేవారు అంటే చివరికి పెద్దలే కాకుండా పిన్నలు కూడా ఉపవాసం ఉండేలా వారు చూసుకునేవారు. ఒకవేళ ఆకలి బాధతో వాళ్ళు ఒకవేళ సతాయిస్తే ఏదో ఒక వస్తువు ఇచ్చి వాడిని మారాం చేసి ఆ రకంగా ఆ ఉపవాసాన్ని పూర్తి చేసుకునేలా వారు సహకరించేవారు అన్న విషయం అనేది మనకు పలు యొక్క ఆధారాల ద్వారా రూఢి అవుతుంది. దీన్ని బట్టి ముహర్రం మాసపు ఉపవాసాలు కూడా మహోన్నతమైనవి, చాలా మహిమాన్వితమైనవి. కనుక ఇలాంటి యొక్క ఋతువులో అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు గొప్ప అవకాశాన్ని ప్రసాదించాడు. గనుక మనం రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసన్నతను చూరగొన్న తర్వాత ఎలాగో మనం స్వర్గానికి వెళతాం, అందులో సందేహం లేదు. అయితే మనం మరణించక ముందే మన జీవితాల్ని పునీతం చేసుకునేందుకు గాను అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదించాడు 3 పవిత్రమైన నదులు. నదులు ఏమిటి అంటే మీరు విని ఉంటారు, ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరైతే తప్పులు చేసి, నేరాలు చేసి,
విశ్వాసులై ఉండి కూడా ఎవరైతే తప్పులు నేరాలు చేసి ఉంటారో, పాపాలకి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్హాన తాలా చివరికి వారు శిక్ష అనుభవించిన తర్వాత వారిని ఒక సెలయీర్లో స్నానం చేపిస్తాడు, ఒక నదిలో స్నానం చేపిస్తాడు. కనుక వారి యొక్క శరీరాల మీద, ఆత్మ మీద యొక్క ఆ పాప మరకలన్నీ తొలగిపోయి వారు స్వచ్ఛమైన పుణ్యాత్ములుగా తయారవుతారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హాన తాలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని మనం విని ఉంటాం. మరి ఇహలోకంలో అంటే మరణించక ముందే మనం మనల్ని పునీతం గావించేందుకు అల్లాహ్ సుబ్హానహు తాలా మూడు అటువంటి పవిత్ర నదులను మనకు ప్రసాదించాడు. కనుక ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికే క్రమంలో ఆ మూడు నదుల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో తొలి నది ఏమిటంటే తౌబా యొక్క నది. అభిమాన సోదరులారా, మనిషి చేసిన తప్పిదం అనేది ఏ పాటిదైనా సరే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. తమ ఆత్మల మీద అన్యాయం చేసుకుని ఉన్న దాసులారా, మీరు నా కారుణ్య ఎడల నిరాశ చెందకండి, నేను మీ సకల పాపాల్ని మన్నిస్తాను అని ఎంతో ప్రేమగా అల్లాహ్ సుబ్హానహు తాలా పిలుపు ఇస్తున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో పలు చోట్ల సెలవిచ్చిన మాటను మనం తీసుకున్నట్లయితే, విశ్వాసులారా మీరు తోబా చేసుకోండి, ప్రజలారా మీరు తోబా చేసుకోండి, ఇల్లా మన్ తాబ వఆమన వఅమిల సాలిహ, ఎవరైతే ఒక తప్పు చేసిన తర్వాత చేసిన ఆ తప్పును గుర్తించి తౌబా చేసుకుంటాడో, తౌబా చేసుకున్న తర్వాత మారు మనసు పొంది ఎవరైతే సత్కర్మలు చేస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి సత్కర్మల్ని వృధా చెయ్యడు. పైగా అల్లాహ్ సుబ్హానహు తాలా వారి పాపాలను అల్లాహ్ సుబ్హానహు తాలా పుణ్యాలుగా మార్చేస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా మాట ఇచ్చాడు. కనుక అభిమాన సోదరులారా, అవకాశం, గొప్ప అవకాశం, తౌబా చేసుకునే గొప్ప అవకాశం అనేది మనకు ఉంది. కనుక తౌబా తలుపు అనేది మన అంతిమ శ్వాస ఆగక ముందు వరకు అనేది తౌబా తలుపు తెరవబడి ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, మనం ఈ యొక్క మొదటి నది ఏదైతే ఉందో, సెలయేరు ఏదైతే ఉందో, ఇందులో మనం పూర్తిగా మునిగి మన పాపాల్ని పునీతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే రెండవ పవిత్ర నది ఏమిటంటే అదే సత్కర్మల యొక్క సెలయేరు, సత్కర్మల యొక్క నది. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఇన్నల్ హసనాత్ యుద్హిబునస్ సయ్యాత్, నిశ్చయంగా సత్కర్మలు దుష్కర్మల్ని అవి ప్రక్షాళించేస్తాయి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పిన మాట ఏమిటంటే, ఇత్తఖిల్లా హైసు మా కుంత్, నువ్వు ఏ అవస్థలో ఎక్కడ ఉన్నా అల్లాహ్ ఎడల భయం భీతి కలిగి జీవించు. ఒకవేళ నీ వల్ల ఒక పొరపాటు జరిగిపోయిందంటే వెనువంటనే ఒక సత్కార్యానికి శ్రీకారం చుట్టు, అది దాన్ని అనేది తుడిచివేస్తుంది. నువ్వు ప్రజలతోటి మంచి ప్రవర్తన కలిగి మసలుకో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, మన యొక్క పాపం నిండిన జీవితాన్ని పునీతం చేసుకునే మరో గొప్ప యొక్క పవిత్రమైన నది ఏమిటంటే పుణ్యాల నది, సత్కర్మల సెలయేరు. గనుక సోదరులారా, ఈ పునీత ఋతువులో మనం ఇబ్బడి ముబ్బడిగా అనేది ఖురాన్ పారాయణాల ద్వారా కానీ, అల్లాహ్ స్మరణల ద్వారా కానీ, నఫిల్ ప్రార్థనల ద్వారా కానీ, దాన ధర్మాల ద్వారా కానీ, ఇతరత్ర ఎన్ని యొక్క సత్కర్మలు అయితే ఉన్నాయో ఆ సత్కర్మలన్నిటి ద్వారా అనేది మనం అల్లాహ్ ప్రసన్నతను చూరగొనే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఇక మూడవ పవిత్ర నది గురించి మనం తెలుసుకున్నట్లయితే అదే పరీక్షా నది, అంటే పరీక్షా సెలయేరు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వల నబ్లువన్నకుం బిషయ్యిన్ మినల్ ఖౌఫి వల్ జూఇ వనఖ్సిన్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్ సమరాత్ వబషిరిస్ సాబిరీన్, మేము ఖచ్చితంగా మిమ్మల్ని పరీక్షిస్తాము, భయం ద్వారా కూడా పరీక్షిస్తాము, ఆకలి ద్వారా కూడా పరీక్షిస్తాము, ప్రాణ నష్టానికి గురి చేసి పరీక్షిస్తాము, పంట నష్టానికి గురి చేసి పరీక్షిస్తాము, ఆప్తులను దూరం చేసి పరీక్షిస్తాము, ఇలా అనేక విధాలుగా మేము మిమ్మల్ని పరీక్షిస్తాము. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా శుభవార్త ఎవరికి ఇస్తున్నా అంటే, వబషిరిస్ సాబిరీన్, ఈ పరీక్షలన్నిటిలోనూ ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో, ఓర్పు సహనాన్ని తమ యొక్క ఆయుధాలుగా చేసుకుని ఎవరైతే ఈ పరీక్షల్ని కూడా
ఎవరైతే అధిగమిస్తారో వారికి శుభవార్తను వినిపించు అని అల్లా సుబ్హానహు వ తాలా సెలవేయడమే కాకుండా ఉలాయిక అలైహిం సలవాతుం మిర్ రబ్బిహిం వరహ్మ, అల్లా సుబ్హానహు తాలా తరపు నుంచి వారి మీద ప్రత్యేకమైనట్టుగా దీవెనలు కురుస్తాయి, అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది వారి మీద కుండపోతగా కురుస్తుంది అని అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా గుర్తుంచుకోండి, ఈ యొక్క మూడవ యొక్క సెలయేరు ఏదైతే ఉందో పరీక్షా సెలయేరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఒక దాసుడికి అల్లా సుబ్హానహు ఒక స్థాయిని కల్పించాలనుకుంటాడు, అయితే ఆ దాసుడి యొక్క సత్కర్మలు ఆ స్థాయికి చెందినవై ఉండవు. అప్పుడు అల్లా సుబ్హానహు తాలా ఆ దాసుని ఎలా కరుణిస్తాడు అంటే, ఆ దాసుని తన ప్రియతమ దాసుని పరీక్షకు గురి చేసి ఆ పరీక్ష వల్ల కలిగే బాధ యొక్క ద్వారా అల్లా సుబ్హానహు తాలా అతనికి కల్పించాల్సిన మహోన్నత స్థాయిని కల్పిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మన జీవితాన్ని మనం పునీతం చేసుకునేందుకు మన వద్ద అల్హమ్దులిల్లాహ్ ఈ మూడు పవిత్రమైన సెలయేర్లు ఉన్నాయి. అలాగే మన యొక్క నూతన సంవత్సరాన్ని నూతన ఆశయాలతోటి నూతన ఉత్తేజంతోటి మనం ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఇదే సందర్భంలో మనం గమనించుకోవాల్సిన మరో మూడు విషయాలతో నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సదా ఈ మాట చెబుతూ ఉండేవారు, నేను నా స్వయానికి అలాగే మీకు కూడా చేస్తున్న హితవు ఏమిటంటే తక్కువ అల్లాహ్, మీరు అల్లాహ్కు భయపడుతూ ఉండండి. కనుక మనం 10 మందిలో ఉన్నా, మనం ఏకాంతంలో ఉన్నా, అన్ని వేళల్లోనూ అన్ని అవస్థలోనూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా మాత్రం మనల్ని చూస్తున్నాడనే ఈ యొక్క అవగాహనతోటి మనం జీవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, మనం అల్లాహ్ ప్రసన్నతను సొంతం చేసుకోవాలి, మన తల్లి తండ్రుల యొక్క ప్రసన్నతను మనం సొంతం చేసుకోవాలి. కనుక మన ఈ యొక్క నూతన ఏడాది ఏదైతే ఉందో మన తల్లి తండ్రుల ప్రసన్నతతో మొదలవ్వాలి. కనుక అలా మనం కనుక చేసినట్లయితే శుభాలు ఇబ్బడి ముబ్బడిగా అనేది మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక చివరి విషయానికి మనం వచ్చినట్లయితే అదేమిటంటే అస్సలాత్, అస్సలాత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ శ్వాస వీడే సమయంలో కూడా ఆయన చెప్పిన యొక్క మాట ఏమిటంటే, చేసిన హితం ఏమిటంటే నమాజ్, నమాజ్, మీరు నమాజుని వేళకు చెయ్యండి. కనుక సోదరులారా, ఈ మూడు విషయాలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు, అయితే ఇప్పుడు మన ఈ యొక్క నూతన సంవత్సర సందర్భంగా మనం ప్రతి నభూని ఈ మూడు విషయాల్ని సంవత్సరం పూర్తయ్యే లోపు అనేది ఖచ్చితంగా అమలు పరుస్తామంటే ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు తాలా కారుణ్యం మనల్ని వరిస్తుంది, అల్లాహ్ సుబ్హానతో మనల్ని కరుణిస్తాడు, అలాగే మన యొక్క తప్పిదాలను క్షమించి మన జీవితాన్ని పునీతం చేయడం కాకుండా ఇహపరాలుగా అల్లాహ్ సుబ్హానతల మనల్ని గొప్పగా దీవిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.